అంటే ఆయన చేసిన పనులన్నీ మీరు ఇప్పుడు కంటిన్యూ చేయడం కోసమేనా మీరు పత్రిక నడుపుతున్నారు, కళావేదిక అనే పత్రికని? నాన్న కళ అండి, నాన్న కళే నన్ను ముందుకు తీసుకెళ్తోంది. చెప్పారా మీకు ఇట్లా నడపాలి అని, దీన్ని కంటిన్యూ చేయాలి? నేనే డిజైన్ చేసేదాన్ని కదా సార్ అప్పుడు కూడా. అప్పుడు కూడా మీరే? అప్పుడు నాన్న. ఒకసారి అది ఉంది, ఇదండి కళావేదిక. ఇది కంటిన్యూగా వాడు పత్రిక నడవటం అంటే కత్తి మీద సాము. ఒకటి చెప్పాలంటే ఈ రోజుల్లో కూడా మరి ప్రింట్ మ్యాగజైన్ కళావేదిక పేరుతో ఇంత కాస్ట్లీ పేపర్తో ఇది ఇట్లాంటి తీసుకురావాలంటే చాలా కష్టం. ఒకటి సార్, ఒకటి నాన్న నాన్న మీద ప్రేమతో, రెండోది నాన్న కళ ఏదైతే అనుకున్నారో, నాన్న నా చేత డిజైన్స్ చేయించుకున్నారు, నీకు కూడా ఒక ఉపాధి ఉంటుంది మ్యాగజైన్ చేస్తే అని అన్న దాంట్లోనే మేము చేసేవాళ్ళం. నాకేముంది డిజైన్ చేయడం, నాన్న చెప్తే డిజైన్ ప్రొఫెషనల్ డిజైన్ అని చెప్పాను. బట్ నా వంతు నేను అప్పుడు నాన్నగారికి, సుబ్బిరామ్ రెడ్డి అంకుల్కి, రోసయ్య గారికి డిజైన్స్ చేసేదాన్ని. ఓకే. చైర్మన్గా ఉన్నప్పుడు కూడా రవీంద్ర భారతి ఈవెంట్స్ అన్నిటికీ నేనే, టీఎస్ఆర్ టీవీ నైన్ అవార్డ్స్ కూడా నేనే డిజైన్స్ చేసేదాన్ని అన్నిటికి. అయితే నాన్న పోయాక నాకు అసలు నేను మా నాన్న లేకపోతే నేను లేను అన్న ఫీలింగ్ సార్ నాది. ఈ నాన్న లేకపోతే నేను అసలు నా లైఫ్ లేదు, నేను చచ్చిపోతానంత అంటే అంత పిచ్చి ఆయన అంటే. ఎందుకంటే ఒక 10 ఇయర్స్ ట్రావెల్ చేశాను డే అండ్ నైట్, అంటే నా రావడం, డిజైన్ చేయడం, ప్రతిదీ షేర్ చేయడం. ఆ ప్రోగ్రామ్ అయినా అవ్వకపోయినా వీళ్ళకి అవార్డు ఇవ్వాలి, నువ్వైతే డిజైన్ చేసి పెట్టు అనేది. కొన్ని సందర్భాల్లో పెద్దవాళ్ళ దగ్గర కూడా తీసుకెళ్లేది, అంటే రాజశేఖర్ రెడ్డి గారి దగ్గరికి, రోసయ్య గారి దగ్గర, అలా వీళ్ళందరూ కొంతమంది తెలుసు అప్పుడు నేను డిజైన్ చేస్తా. కానీ తర్వాత అనిపించింది నాన్న పోయాక అమ్మ అమ్మ ఎలా అని. అప్పుడు నాన్నవి మేము ఇల్లు మారాల్సి వచ్చింది, నాన్నగారి ఉన్న ఇల్లు మారాల్సి వచ్చింది. మారాల్సి వచ్చినప్పుడు అన్నీ సర్దుతూ ఉంటే పేపర్లు కనపడ్డాయి రాసుకున్నవి, అందులో 173 కనిపించాయి. సరే అప్పుడు కళావేదిక గురించి అంత అంటే సొంత ఇల్లు అప్పటికి దాకా ఏర్పడలేదా మీకు? అసలు మా నాన్నకి సొంత ఇల్లు లేదు. ఇప్పుడు? ఇప్పుడు లేదు. ఇప్పుడు లేదు? లేదు. నేను అంటే నేను. మీరు ఏర్పాటు చేసుకోగలిగారు? నేను చేసుకోగలిగాను. నాన్నకైతే ఏం లేదు. నేను చెప్తున్నాను కదా నాన్న పేరే మా ఆస్తి. సో కళని ఆస్తిగా ఇచ్చాడు ఆయన, అంతే. కళావేదిక మీద నాకు ఆస్తి లేకపోయినా అది కాదు సార్, ఈ రోజు నాకు మంచి వెల్కమింగ్, నాకు ఒక గౌరవం ఇస్తున్నారంటే అంతకంటే అంతకంటే పెద్ద ఆస్తి ఏం కావాలి. డబ్బే కాదు కదా సార్ అన్నిటికి అని నేను అనుకుంటాను, నా ఫీలింగ్ అది. సో అప్పుడు అప్పుడు మ్యాగజైన్ పెట్టాలని ఉండింది, కానీ అసలు నాన్న ఎక్కడ అప్లై చేశారో ఏం అప్లై, నా దగ్గర ఏం పేపర్స్ లేవు. వెంటనే నేను కూడా ఎవరిని కలవాలి, ఎలా మాట్లాడి, నేను అసలు బయటికి రావాలంటే నాకే ఏం తెలియదు కదా. సో అది అని నేను ఫస్ట్ నాన్నగారు రాసుకున్న ఈవెంట్స్, బుక్ రిలీజ్ ఫంక్షన్స్ లేకపోతే అవన్నీ చేసుకుంటూ మెల్లిమెల్లిగా ఈవెంట్స్ చేసుకుంటూ వచ్చాను. 2018లో ఆర్ఎన్ఐకి అప్లై చేసుకున్నాను. ఓకే, అప్లై చేశారు? అయితే చేశాను. ఎక్రిడిటేషన్ తీసుకున్నారు? మరి తీసుకోలేదు. ఇంకా అప్లై చేయండి, ఎక్రిడిటేషన్కి అప్లై చేస్తే ఎక్రిడిటేషన్ కూడా వస్తుంది. ఇంకా సో నేను ఆర్ఎన్ఐ తీసుకో అప్లై. అంటే మీ నాన్నగారు ఫైట్ చేశారు లైఫ్లో, మీరు ఫైట్ చేస్తున్నారు? నేను ఫైట్ అనుకోవట్లేదు సార్, ప్యాషన్. ఆయన అది ఫైటింగ్ నాకు అనిపించట్లేదు, అంటే ఒక్కొక్కసారి వెనక్కి ఇంత కష్టం అవసరమా ఒక్కొక్కసారి అనిపిస్తుంది, కానీ అలా అది ఫైటింగ్ అనిపించలే. మరి మీ సిస్టర్ ఏం చదివారు, మీరేం చదివారు, మీ సిస్టర్ ఏం చదివారు? నేను బిఎస్సి విజువల్ కమ్యూనికేషన్, తను ఇంజనీర్ చేసింది. అప్పుడు థర్మల్ పవర్ ప్లాంట్ సుబ్బిరామ్ రెడ్డి గారి దగ్గర వర్క్ చేసేది. తను మ్యారేజ్ యుఎస్ సాఫ్ట్వేర్, ఆయన హోమ్ మేకర్, అది అది అక్కడే ఉంటుంది. ఓకే, అదే వాళ్ళకి ఇబ్బంది లేదు, వాళ్ళకి ఏమి ఇబ్బంది లేదు. సో నేను నాన్న కళను పట్టుకొని ఆయన, ఎందుకంటే నేను చాలా ట్రావెల్, మా సిస్టర్ కంటే ఎక్కువ కూడా నేను డే అండ్ నైట్ కూర్చొని నాన్న నేను కూర్చొని డిజైనింగ్ చేసేవాళ్ళం. సో అప్పుడు నాకు ఈ వాల్యూ, అంటే వాల్యూ ఉంది లేదన్నాను, కానీ నాన్న పోతారు అని లేకపోతే ఇది మధ్యలో అంటే నేను ఇవన్నీ ఎక్స్పెక్ట్ చేయలేదు.